హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ది గ్రోత్ హెల్గో యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసానండి అది మరి ఏంటో కాదండి ఇప్పుడు మన షేర్ మార్కెట్స్లో చాలా వరకు వివిధ రకాల కంపెనీల గురించి మనం డిస్కస్ చేశాము సో ఈరోజు మనం మాట్లాడుకోపోయేది అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ ఇండియా సో మన దేశంలోని ఇంకో మంచి ఇండస్ట్రియల్ సెక్టర్ ఏదైతే ఇప్పటికీ బాగా పెనిట్రేషన్ ఉండి ఇంకా పొటెన్షియల్ అంటే గ్రో అవడానికి చాలా వరకు ఛాన్సెస్ బ్రైట్గా మనకు కనిపించే ఒక ఇండస్ట్రీ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం సో ఆ ఇండస్ట్రీ పేరే ఇన్షూరెన్స్ సెక్టర్ సో డెఫినెట్గా ఇన్సూరెన్స్ అనే పేరు వినగానే సగం మందికి ఈ కాన్సెప్ట్స్ గురించి తెలుసుంటాయి ఎందుకంటే ఈ షేర్ మార్కెట్స్లో ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క షేర్స్ మీద మనం చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటామన్నమాట అలానే కాకుండా మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా దొరుకుతాయి అని చెప్పి ఈ పర్టికులర్ ఇన్సూరెన్స్ పాలసీస్ని తీసుకోవడం జరుగుతుంది ఈ విషయాల గురించి ఆర్ ఈ విషయం కోసం మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ అనేది చాలా ఒక మంచి కాన్సెప్ట్ అని మనం చెప్పుకోవచ్చు లైఫ్లో ఎప్పటికీ మనకి రిస్క్ ఉంటూనే ఉంటుందండి చాలా విషయాల్లో సో సడన్గా మనకు ఒక అన్ఫోర్సీన్ అంటే మనం ఎప్పుడూ అనుకోనిది తలుచుకోనిది ఏదైనా ఒక బ్యాడ్ ఈవెంట్ జరిగి మనకి దానివల్ల లాస్ అంటే ఈ ఫినాన్షియల్ రూపంలో డబ్బుల రూపంలో మనం లాస్ లాస్కి గురైనప్పటికీ మనల్ని ఈ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ తోటి మనం ఏదైతే లాస్ని ఫేస్ చేస్తున్నామో ఆ లాస్ని కొంచెం వరకు మనం అంటే ఇంతకు ముందు పొజిషన్కి రావడానికి ఈ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ తోటి మనం ఫినాన్షియల్గా కొంచెం సెక్యూరిటీ పొందొచ్చు అనమాట సో అందుకని ఈ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ వల్ల కూడా మనకు అడ్వాంటేజెస్ ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ అనే పర్టికులర్ కాన్సెప్ట్ మీద ఈరోజు నేను ఈ వీడియోతోటి మీ ముందుకి ఇన్సూరెన్స్ యొక్క బేసిక్స్ కానివ్వండి ఎలాంటి ఎన్ని వివిధ రకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి మన పర్టికులర్ కంట్రీలోనే అండ్ వాటిలో ఎలాంటి ఒక టర్మినాలజీస్ వాడతారు అంటే మనం ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టార్ యొక్క కంపెనీస్ గురించి అనలైజ్ చేస్తున్నాం కాబట్టి ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ ఎలా చేస్తారు అండ్ వాల్యుయేషన్స్లోని ఎలాంటి యొక్క టర్మ్స్ని వాడతారు అనే దాని మీద అవగాహన పొందుదాం అదే కాకుండా ఇన్సూరెన్స్ మన ఇండియాలో టూ థౌజండ్ నుంచి ఇప్పటి వరకు ఏ టైమ్ లైన్స్లో ఎలాగా ఇవాల్వ్ అవుతూ వస్తుంది అనే దాని మీద కూడా మనం చూద్దాము అండ్ వాటి యొక్క స్కోప్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానివ్వండి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ కానివ్వండి ఎలాంటి ఒక స్కోప్ మన ఒక ఇండియన్ మార్కెట్స్లో ఉంటుంది అండ్ దానికి ఏ రీజన్స్ ఉంటాయి అని అండ్ ఫైనల్గా చాలా ఇంపార్టెంట్గా టాప్ ఫైవ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి కూడా మనం ఈ డిస్కస్ ఈ పర్టిక్యులర్ వీడియోలో డిస్కస్ చేద్దాము సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా నేను సిఏ హిరణ్మయ్ అండ్ మీరు చూస్తుంది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు కానీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినప్పుడు మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆల్ సెట్టింగ్స్ని ఎనేబుల్ చేసుకున్నట్టయితే మేము వేసే వీడియోలు మీకు వెంటనే అందుతాయి అన్నమాట ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా సో మొదటిగా మనం తెలుసుకోవాల్సింది అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి బేసిక్స్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనమాట ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకుందాం సో నేను నాకు ఒక బైక్ అంటే చాలా ఇష్టం ఆర్ లేటెస్ట్ ఏ కార్ అంటే నాకు చాలా ఇష్టం సో ఎన్నో సంవత్సరాలుగా ఒక పర్టిక్యులర్ కార్ ఓకే సో సేఎంజీ హెక్టర్ అనే కార్ని నేను చాలా ఇష్టపడుతున్నాను సో ఈ కార్ని కొనుక్కోవడానికి నేను చాలా వరకు సేవ్ చేసి డబ్బుల్ని దాచుకుంటూ వస్తున్నాను అన్నమాట సో అయితే వన్ ఫైవ్ డే నేను వెళ్ళి త్రీ మంత్స్ టైం పడుతుంది వాళ్ళ బుకింగ్కి అనగానే ఓకే నేను ఒక డౌన్ పేమెంట్ ఇచ్చి ఒక కార్ని ఆర్ ఈ పర్టిక్యులర్ నాకు నచ్చిన కలర్లో బుక్ చేసుకుంటున్నాను త్రీ మంత్స్ తర్వాత ఆ కార్ డెలివరీ అవుతుంది మొత్తం పేమెంట్ అయిపోయింది డన్ ఓకే సో నేను కార్ని ఇంటికి కూడా తీసుకొచ్చేసాను అనమాట బట్ ఇక్కడ ఒక చిక్ ఏంటంటే నాకు ఇంకా కార్ తోలడం రాదనమాట సో నేను ఇప్పుడే ఎంజీ హెక్టైర్లోనే నేర్చుకుంటున్నాను అనమాట కార్ తోడడం సో ఎక్కడో నేర్చుకున్న ఒక వన్ టూ మంత్స్కి కార్ బయటకు తీసి కాన్ఫిడెంట్గా తోలుతున్నా రోడ్ మీద సడన్గా నేను అనుకోని విధంగా రాంగ్ రూట్లోని ఎదుటి వాళ్ళు తప్పుగా రావడం వల్ల నాకు యాక్సిడెంట్ జరిగింది ఆ కార్కి యాక్సిడెంట్ జరిగింది ఏదో నాకేమీ అవ్వకుండా కార్కి మాత్రం చాలా పెద్ద రీతిలో డ్యామేజ్ అయిందన్నమాట కొనినా రెండు నెలలకే అది మొత్తం సేవింగ్స్ తోటి ఎంత బడ్జెట్ చాలా ఎక్కువ కాస్తూనే కొన్నాను సో ఇప్పుడు ఏమవుతుంది వారు ఎలాంటి ఒక పరిస్థితుల్లో నేనున్నాను నాకు తెలియని ఒక అంటే రోడ్ మీద వెళ్తే ఇప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి జాగ్రత్తగా వెళ్ళాలన్న విషయం తెలుస్తుంది కానీ యాక్చువల్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు మన యొక్క సిచ్యువేషన్స్ వేరేగా ఉంటాయి అన్నమాట సో నేను ఇప్పుడు వరకు సేవ్ చేసుకున్న డబ్బులతో కొనుక్కున్న కార్ని ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు అండ్ ఇప్పుడు ఆ డ్యామేజెస్ని నేను మళ్ళీ చేయాలి అని అంటే మళ్ళీ నేను డబ్బులు పెట్టాల్సింది ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఏమైంది నాకు ఫినాన్షియల్గా లాస్లోకి ఉన్నాను ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో డెఫినెట్గా మెంటల్గా ఫిజికల్గా అండ్ ఫినాన్షియల్గా కూడా నేను లాస్లోకి వెళ్ళిపోయాను అనమాట సో ఏమైంది నా ఒక పరిస్థితి ఆ ఒక్క పర్టికులర్ యాక్సిడెంట్ తోటి మారిపోయింది కంప్లీట్గా అంటే మొత్తం కాకపోయినా ప్రాణాలకు అవ్వకపోయినా ఆ పర్టిక్యులర్ కార్ కూడా చాలా కాస్ట్లీ కదా సో నేను ఒక ఫినాన్షియల్ లాస్ ఆర్ ఎకనామికల్గా కొంచెం బ్యాక్వర్డ్కి తగ్గాను అన్నమాట సో ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ మన లైఫ్లో వచ్చినప్పటికీ మనకు అసలు ప్రొటెక్షన్ ఏముంది ఆర్ మనం ఏమన్నా ఈ సిచ్యువేషన్ని మెరుగుపరచడానికి ఆర్ టు మేక్ గుడ్ ఆఫ్ ద సిచ్యువేషన్ మనకి ఏదన్నా ఒక ఛాన్స్ దొరుకుతుందా అంటే అలాంటి ఒక కాన్సెప్ట్ ఆర్ అలాంటి ఒక ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడానికి ఇన్షూరెన్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇది జనరల్గా ఒక కాంట్రాక్ట్ అండి ఇప్పుడు సర్టన్ కంపెనీస్ అనేవి ముందుకొచ్చి మనకి ఇలాంటి ఫినాన్షియల్ లాసెస్ జరిగే టైంలో మేము మిమ్మల్ని ఆదుకుంటాము అంటే మీరు ముందుగానే మాకు ఒక అమౌంట్ కానీ కట్టినట్టయితే ఈ పర్టికులర్ లాసెస్ ఏవైతే అన్ఫోర్సీన్గా ఫ్యూచర్లో జరగచ్చో అలాంటి లాసెస్ జరిగిన టైంలోని మీరు కట్టిన అమౌంట్ని తీసి మీకు మేము అందిస్తాము అంటే అరే ఇప్పుడు డ్యామేజెస్ అంతా ఇది చేసుకోవడానికి మళ్ళీనైనా డబ్బులు తీసి ఖర్చు పెట్టుకోక్కర్లేదు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి ఇస్తారని ఒక నమ్మకం అన్నమాట సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ సో ఇన్సూరెన్స్ అనేది ఒక కాంట్రాక్ట్ అనమాట అదొక పాలసీ సో వివిధ రకాలు దేనికి మనం ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు అని అంటే లైఫ్ని అంటే ప్రాణాలకి మొదలుకొని మామూలుగా మనం ఉండే హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఆర్ మనం డ్రైవ్ చేసే వెహికల్ ఇన్సూరెన్స్ వాటిని మోటార్ ఇన్సూరెన్స్ అంటారు మన హెల్త్కి అగేన్స్ట్గా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు దాన్ని మనం మెడిక్లేమ్ చాలా రకాల పేర్లతో వింటున్నాము క్రాప్స్ ఏదైతే మనం పంటలు వేస్తామో పంటలు నాశనం ఐ మీన్ కొన్నిసార్లు ఎక్కువగా వర్షం వస్తే అవి కూడా నాశనం అయిపోతే ఫార్మర్స్ ప్రాబ్లంలో ఉంటారు కాబట్టి వాటికి తగినట్టు పంటలకు అగెన్స్ట్గా కూడా ఇన్సూరెన్స్ ఇస్తారు అండ్ చాలా రకాల ఇన్సూరెన్స్ వచ్చేసినాయండి కొన్ని వినడానికి కూడా చాలా ఫన్నీగా అనిపిస్తాయి కానీ బట్ టెక్నికల్గా అలాంటి ఇన్సూరెన్సెస్ కూడా ఉంటున్నాయి అన్నమాట సో ఇది ఇద్దరి మధ్యన జరిగే కాంట్రాక్ట్ ఆ ఇద్దరు ఎవరు అని అంటే ఒకటి మనం వీఆర్ ద కస్టమర్స్ సో మనకి ఏదన్నా ఒక లాస్ వస్తుంది అని మనం ఆంటిసిపేట్ చేసుకుని ఎవరి దగ్గరికి వెళ్తాం ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్తాం అనమాట సో ఈ ఇన్సూరెన్స్ కంపెనీని ఇన్షూరర్ అని కూడా అంటారనమాట అండ్ మనం కస్టమర్స్ కాబట్టి మనల్ని ఇన్ష్యూర్డ్ అని అంటారనమాట సో మన ఇద్దరి మధ్యన వీళ్ళిద్దరి మధ్యన జరిగే ఈ కాంట్రాక్ట్ పేరే ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ ఆర్ టెక్నికల్గా ఇన్సూరెన్స్ పాలసీ సో ఈ పాలసీలో అసలు ఎటువంటి డీటెయిల్స్ ఉంటాయి అని అంటే దేనికోసం మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వెళ్తున్నారు ఆ సబ్జెక్ట్ మ్యాటర్కి తగినట్టు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్నమాట సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ని సైన్ చేయడానికన్నా ముందు టెక్నికల్గా ఏ టర్మ్స్ ఉంటాయి ఎటువంటి సిచ్యువేషన్స్ ఎటువంటి కండిషన్స్ ఎటువంటి క్లాసెస్ ఉంటాయి అనేవి మనం చూడాలని అండ్ ఒక జనరల్ నోషన్ ఉంటుందండి మనం ఎటువంటి రకాల ఆర్ ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా మనకి లాస్ జరిగినప్పుడు వీళ్ళు మొత్తం కవర్ చేయరు ఏదో ఒకటి చెప్పి వాళ్ళు ఎగ్గొట్టేస్తారు అని అలా కాదండి అదేంటంటే మనం కాంట్రాక్ట్ని ఎంటర్ అవ్వడానికన్నా ముందు మనం కొంచెం కరెక్ట్గా చదువుకొని దాన్ని అర్థం చేసుకొని తర్వాత ఒక కాంట్రాక్ట్ మనకున్న డౌట్స్ అని వాళ్ళని అడిగినట్టయితే అప్పుడు మనం ఎంటర్ అయితే మాత్రం డెఫినెట్గా ఇది ఒక మంచి లైఫ్ సేవింగ్ మెకానిజం అనే మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఇంతకన్నా ముందుకు వెళ్ళడం ఐ మీన్ ఇంతకన్నా వీడియోలో ముందుకు వెళ్ళడానికన్నా ముందు ఒక జస్ట్ త్రీ వర్డ్స్ ఆర్ త్రీ బేసిక్ వర్డ్స్ గురించి తెలుసుకుందాం మొదటిది ప్రీమియం సో ఈ ప్రీమియం అనే వర్డ్ ఆర్ ఈ ప్రీమియం అనే కాన్సెప్ట్ ఇన్సూరెన్స్కి చాలా ఇంపార్టెంట్ అండి అసలు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎందుకు మనకు ఊరికే వచ్చే డబ్బులు ఇవ్వాలి అనే డౌట్ మీకు రావచ్చు మనకేదో ఎప్పుడో లాస్ వస్తుంది వీళ్ళతో ఒక కాంట్రాక్ట్ సైన్ చేస్తే మాత్రం వీళ్ళు మనకు అసలు ఎందుకు ఇవ్వాలి సో డెఫినెట్గా వాళ్ళు మనకి ఊరికనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వరండి మనం దానికోసం తరచూ ఆర్ పీరియాడికల్గా ఒక అమౌంట్ని వాళ్ళకి మనం కడుతూ ఉంటామన్నమాట సో ఎప్పుడైతే కస్టమర్ ఇన్సూరెన్స్ కంపెనీకి మనల్ని ఫ్యూచర్ పాజిబుల్ లాసెస్ నుంచి సేవ్ చేయమని చెప్పి ఇండైరెక్ట్గా ఒక అమౌంట్ని ఎవ్రీ మంత్ ఆర్ గా పే చేసినట్టయితే ఆ అమౌంట్ని ప్రీమియం అంటామన్నమాట సో ఇది ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్కమ్ అవుతుంది అండ్ మనకి ఎక్స్పెన్స్ కింద చెప్పుకోవచ్చు అంటే కస్టమర్స్కి ఎక్స్పెన్స్ బట్ టెక్నికల్ ఇది ఎక్స్పెన్స్లా చూడకూడదు మనం ఇప్పుడు మనం ఏదైతే సేవ్ చేసుకుంటామో ఆర్ ఏదైతే మనం ఇన్సూరెన్స్ పాలసీలోకి వేస్తామో మనకి ఫ్యూచర్లో బెనిఫిట్ అవ్వడం కోసం అని వేసుకుంటున్నాం అన్నమాట సెకండ్ వర్డ్ వచ్చి పాలసీ యొక్క లిమిట్ అనమాట ఈ పాలసీ లిమిట్ అంటే సింపుల్ అండి ఏమన్నా ఒక అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్స్ జరిగి మనకి లాస్ కానీ ఇన్కర్ అయితే మనం తీసుకునే ఈ ఇన్సూరెన్స్ పాలసీలోని ఆ కంపెనీ వాళ్ళు మనకి ఎంత మొత్తాన్ని ఇస్తారు మ్యాక్సిమం వాళ్ళు ఎంతైతే ఇస్తారో దాన్ని మనం పాలసీ లిమిట్ అనే అంటాం అండ్ టెక్నికల్గా ఒక పాలసీ అమౌంట్ని అంటే వాళ్ళు మనం క్లెయిమ్ చేసుకున్న తర్వాత క్లెయిమ్ అంటే మనకి ఏదో ఒక లాస్ జరిగి అరే బాబు మనకి ఇంత లాస్ జరిగిందిరా ఇంత డబ్బులు ఇవ్వండి అని మనం రాస్తాం కదా దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవడం అని అంటారనమాట సో ఈ క్లెయిమ్ని మనం ఎప్పుడైతే రాస్తామో ఆ క్లెయిమ్లోని వాళ్ళు మొత్తం టెక్నికల్గా ఇవ్వరు అంటే చాలామంది కొంతమంది ఫేక్గా కూడా చేస్తూ ఉంటారు అందులో ఎంతవరకు నిజం ఉన్నదని వాళ్ళన్నీ చెక్ చేసుకున్న తర్వాత కొంచెం వాళ్ళకి జెన్యున్గా అనిపించకపోతే ఆర్ ఈ పర్టికులర్ లాసెస్ని అసలు పాలసీలో కవర్ చేయట్లేదు అని కానీ మనకు అనిపిస్తే అలాంటి ఒక అడ్జస్ట్మెంట్స్ కానివ్వండి కొంచెం అమౌంట్ని డిడక్ట్ చేశాకే పాలసీ అమౌంట్ని మన చేతికిస్తారనమాట సో ఇలాంటి ఒక డిడక్షన్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్ని మనం డిడక్షన్స్ అని కూడా అంటూ ఉంటాం అన్నమాట సో మూడు వర్డ్స్ని మనం నేర్చుకున్నామండి ప్రీమియమ్స్ ఒకటి పాలసీ లిమిట్ ఒకటి అండ్ డిడక్టబుల్ అనే అమౌంట్ ఆర్ అడ్జస్ట్మెంట్స్ గురించి నేర్చుకున్నాం సో ఇదండి బేసిక్ ఇన్సూరెన్స్కి తగిన ఆర్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం ఎన్ని రకాల ఇన్సూరెన్స్ ఉందని తెలుసుకుందాం ఇండియాలో బ్రాడ్ కేటగిరీ టూ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఉందండి ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ప్రాణాలు మనుషుల ప్రాణాలకి సంబంధించిన ఇన్సూరెన్స్ కానివ్వండి అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే జనరల్ ఇన్సూరెన్స్ అనమాట అంటే ఇది లైఫ్కి సంబంధించింది కాదు కానీ వివిధ రకాల వస్తువులకి వివిధ రకాల వస్తువులు అంటే ఈ వస్తువులకి డ్యామేజ్ జరిగితే నాకు కూడా డైరెక్ట్గా ఫినాన్షియల్ లాస్ అనేది కలుగుతుంది అని ఏ వస్తువుల్ని మనం అనుకుంటామో అండ్ ఆ వస్తువులకి మనం వెల కట్టినట్టయితే ఫర్ ఎనీథింగ్ దేన్నైనా మనం క్వాంటిఫై చేసి వెల కట్టినట్టయితే ఆ పర్టికులర్ ఐటమ్స్ని మనం ఇన్షూర్ చేసుకోవచ్చు అనమాట సో జనరల్గా లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది సో లైఫ్ ఇన్సూరెన్స్ అనే మన లైఫ్ పట్ల అంటే మనము ఇప్పుడు మన ఫ్యామిలీలోని ఎర్నింగ్ మెంబర్ అంటే మనమే సంపాదించే వ్యక్తి అయిన అయితే ఆర్ సంపాదించే వ్యక్తే కాకుండా ఇంపార్టెంట్ ఒక ఫ్యామిలీలోని అందరూ ఇంపార్టెంటే కాబట్టి సడన్గా ఎవరికైనా ఒకటి ఏమన్నా ఒక అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్లోని ఏదన్నా అయితే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సఫర్ అవ్వకుండా ఉండాలి అరే నా పిల్లలకి అవ్వకూడదు ఆర్ మా పేరెంట్స్కి అవ్వకూడదు ఆర్ మా హస్బెండ్ ఆర్ మా వైఫ్కి అవ్వకూడదు అని మనం అను అనుకుంటే టెక్నికల్గా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక లైఫ్ సేవింగ్ మెకానిజం అవుతుందని మనం చెప్పుకోవచ్చు అనమాట టెక్నికల్గా ఈ పర్టికులర్ ఇన్సూరెన్స్ అనేది మనల్ని రిస్క్ నుంచి కాపాడుతుందనమాట అని మీరు అనుకోవచ్చు ఇదేంటిది మన ఒక్కళ్ళ దగ్గర నుంచే వీళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసి ఒక చోట దాచి మళ్ళీ మనకు కావాల్సినప్పుడు ఇచ్చేస్తారు అప్పుడు ఏంటి బెనిఫిట్ అని మీరు అనుకోవచ్చు మనలాగా చాలామంది ఇన్షూర్డ్ చాలామంది కస్టమర్స్ ఉంటారండి ఇన్సూరెన్స్ కంపెనీకి చూసుకున్నప్పటికీ వారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని చూసుకున్నప్పటికీ ఒక్కొక్కరిది మాత్రమే ఎందుకు చేస్తారు ఎవరైతే ఇప్పుడు టూ వర్డ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ మనీస్ని కలిపి పూల్ చేసి వచ్చిన అమౌంట్ని వాళ్ళు ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేస్తారనమాట ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చే రిటర్న్స్ తోటే మనకి వాళ్ళు కావాల్సిన టైంకి డబ్బులు అందిస్తూ ఉంటారనమాట లేకపోతే మనం ఇచ్చిన వంద రూపాయలని వాళ్ళు అక్కడ పెట్టుకోవడానికి మనమే లాకర్లో పెట్టుకోవచ్చు కదా సో కొన్నిసార్లు ట్యాక్స్ సేవింగ్స్ ఆర్ సేవింగ్స్ పోర్షన్స్ కూడా వీటిలో ఉంటూ ఉంటాయన్నమాట సో అలా చూసుకుంటే మనకి రెండు రకాల బిజినెస్ ఆర్ రెండు రకాల ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి ఒకటి లైఫ్కి సంబంధించింది ఇంకోటి జనరల్ ఇన్సూరెన్స్ ఈ జనరల్ ఇన్సూరెన్స్లో చూసినప్పటికీ ఏవేవి కవర్ అవుతాయి అంటే సింపుల్గా నార్మల్ మన అండర్స్టాండింగ్కి తగినట్టు మెడికల్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది మోటార్ ఆర్ వెహికల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది క్రాప్ ప్రొటెక్షన్ ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్ క్రాప్కి అగెన్స్ట్గా కూడా మీరు ఇన్షూర్ చేసుకోవచ్చు హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు సమ్టైమ్స్ మీరు లోన్స్ తీసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు మీరు ఇన్సూరెన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా అని అంటే మీనింగ్ ఏంటి ఇప్పుడు జాయింట్ హోల్డర్స్ ఉన్నారనుకోండి హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఒక లోన్ తీసుకున్నారు సో వాళ్ళు ఆ లోన్ని ఇన్ష్యూర్ చేసుకున్నట్టయితే ఇన్ ఎనీ అన్ఫార్చున్ సర్కమ్స్టాన్సెస్ సపోజ్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఇద్దరులో ఎవరొక్క ఒకరికి ఏదైనా అయితే డెఫినెట్గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళే లోన్ని టేక్ ఓవర్ చేసి వాళ్ళు రీపేమెంట్ చేస్తారు అంతవరకు ఎందుకండి మనం ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటేనే డూ యూ వాంట్ టు ఇన్ష్యూర్ యువర్ ట్రిప్ అని అడుగుతారు ఒక పర్టిక్యులర్ పాయింట్లో అంటే ఏంటి ఇన్ కేస్ మీకు లగేజ్ కానీ మిస్ అయితే మీరు ఏమైనా ఇన్సూరెన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా సో లగేజ్ మిస్ అయిన సిచ్యువేషన్లో మేము వచ్చి మీకు హెల్ప్ చేస్తామని చెప్తున్నారు సో ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి ఒక అమౌంట్ ఏదన్నా మీరు మెషర్ చేయగలిగితే వాటన్నిటికీ ఇన్సూరెన్సెస్ అవైలబుల్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఒక ఫైవ్ పాయింట్స్లోని ఈ లైఫ్ ఇన్సూరెన్స్కి జనరల్ ఇన్సూరెన్స్కి అసలు ఎటువంటి ఆర్ ఎలాంటి ఒక డిఫరెన్స్ ఉందని చూద్దామండి ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అనేది పీరియడ్ అంటే లాంగ్ పీరియడ్కి ఉంటుందన్నమాట అంటే ఒకటి రెండు సంవత్సరాలు కాదు మినిమం ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అనేది మనం ప్రీమియం కడుతూ వస్తామన్నమాట కానీ జనరల్ ఇన్సూరెన్స్ చూసుకుంటే జనరల్గా ఒక ఇయర్ లోపు వన్ ఇయర్ లోపు ఈ రోజు నేను మెడిక్లెయిమ్ పాలసీ తీసుకుంటే ఇది వన్ ఇయర్కి వ్యాలిడ్గా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను రెన్యూ చేసుకోవాల్సి వస్తుంది అనమాట సో ఇవన్నీ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్ వేరస్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేవి కొంచెం లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అనమాట సెకండ్ థింగ్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్లో మనం ప్రీమియం రెగ్యులర్గా గా పే చేస్తూ వస్తూ ఉంటాం అనమాట అదే మనం జనరల్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే మెడిక్లెయిమ్ అనేది ఈజీ ఎగ్జాంపుల్ సో దాని ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రీమియం అనేది మనం కడుతూ ఉండాలా అని అంటే లేదు వన్ టైం లమ్సమ్గా ఒకసారి మనం ప్రీమియంని కట్టేస్తే ఆ పర్టికులర్ ఇయర్లో ఎప్పుడన్నా మనకి ఇంకేమన్నా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి అది ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అయ్యి ఉంటే డెఫినెట్గా వాళ్ళు ముందుకొచ్చి మనకు ఆ క్లెయిమ్ని ఇస్తారన్నమాట సో అది ప్రీమియంకి సంబంధించినంత వరకు నెక్స్ట్ ఇప్పుడు ఏది లాస్ జరగకపోతే అంటే ప్రాణాలకి అవ్వలేదు చాలా పుష్టిగా బాగున్నాను బాగా హెల్తీగా ఉన్నాను అలాంటి టైంలోనే మనం ఇంత డబ్బులు కడుతున్నామే మనకు తిరిగి వస్తాయా అని అంటే లైఫ్ ఇన్సూరెన్స్లో తప్పకుండా మనం ఎప్పుడైతే ఆ అమౌంట్ ఆర్ ఎంతవరకు మనం పీరియడ్ ఇన్సూరెన్స్ పెట్టుకుని ప్రీమియం పే చేస్తామో వన్స్ ఆ పీరియడ్ అయిపోతే మెచ్యూరిటీ పీరియడ్ అని అంటారనమాట ఆ పీరియడ్ అయిపోతే వాళ్ళు మనకి డబ్బుల్ని కొంచెం ఇంకా ఎక్కువేసి ఇస్తారనమాట అంటే మనకి ఏమన్నా అయినా అవ్వకపోయినా టెక్నికల్గా ఇప్పుడు జనరల్ ఇన్సూరెన్స్లో ఒక లాస్ ఉంటుందండి ఆ ఈవెంట్ ఆర్ ఆ లాస్ అయితేనే ఆ యాక్సిడెంట్ అయితేనే ఏమైనా నష్టం జరిగితేనే మనకు ఆ డబ్బులు వస్తాయన్నమాట లేదు అనంటే అది వన్ టైం పేమెంట్ కిందే మనం చూసుకోవాలన్నమాట లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించినంతవరకు సేవింగ్స్ కాంపనెంట్ అనేది ఉంటుందన్నమాట సేవింగ్స్ కాంపనెంట్ అంటే ఏంటంటే చాలా వరకు ఇప్పుడు మనం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు చూసినప్పటికీ వాళ్ళు ఏమంటారంటే ఈ పీరియడ్కి మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు ఇంత అమౌంట్తో పాటుగా ఇది రిటర్న్ కింద వస్తుంది ఇది మేము రిటర్న్ కింద యాడ్ చేసి మీకు బోనస్ కింద ఇస్తాము అని అంటారు సో టెక్నికల్గా ఇది కూడా వన్ టైప్ ఆఫ్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట సో ఒకటేంటి మనది రిస్క్ ఆఫ్ లైఫ్ కవర్ చేస్తుంది సెకండ్ ఏంటి మనకు అప్పుడు ఏమీ అవ్వకుండా ఉంటే ఆ అమౌంట్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే వస్తుందో అది మనకి ఇన్వెస్ట్మెంట్ కింద లెక్కకి వస్తుందన్నమాట సో మనకి రెండు రకాల బెనిఫిట్స్ ఉంటాయి కానీ జనరల్ ఇన్సూరెన్స్లోని సేవింగ్స్ కాంపనెంట్ అనేది ఉండదండి బికాస్ ఇది షార్ట్ టర్మ్కి తీసుకుంటున్నాము మనం చాలా కొంచెం తక్కువ ప్రీమియం పే చేస్తాము ఒక్కసారే కట్టేస్తాము ఏమన్నా లాస్ వస్తే వీటికి దెన్ వాళ్ళు వచ్చి ఆ పర్టికులర్ లాస్ని కవర్ చేస్తారు అంతే అంతేగాని మనకి బోనస్ వేసి ఇవ్వడము ఇవన్నీ ఉండదు అనమాట ఇన్ కేస్ ఏంట్రా నాకు ఏ లాస్ రాలేదు అని అంటే లాస్ రాకపోతే ఇంకా లాస్ రానట్టే మన కట్టిన ప్రీమియం ఏమో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ అ జనరల్ ఇన్సూరెన్స్ అనమాట సో ఫైనల్గా లాస్ట్ పాయింట్ చూసుకుంటే ఏదైతే మనం పాలసీలో అమౌంట్ రాస్తామో ఇన్ కేస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ యాక్చువల్గా లాస్ ఏమవుతుందో దానికి తగ్గట్టే మనకి డబ్బులు ఇస్తారు బట్ లైఫ్ ఇన్సూరెన్స్కి చూసుకున్నారనుకోండి టెక్నికల్గా పాలసీలో ఎంత అమౌంట్ ఉంటుందో ఇంత నేను ఎక్కువ వేసి ఇస్తాను అని చెప్పితే ఆ వరకు అమౌంట్ని ఎక్కువ వేసి ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇన్సూరెన్స్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్లో లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ వరకు ఇలాగుంటుందన్నమాట ఇప్పుడు మనం థర్డ్ ఫస్ట్ కాన్సెప్ట్ ఇన్సూరెన్స్ గురించి అర్థం చేసుకున్నాం పాయింట్ నెంబర్ టూ మనం ఇన్సూరెన్స్ టైప్స్ బిజినెస్ ఎలాంటి ఒక టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటుందని అర్థం చేసుకున్నాం అండ్ థర్డ్ థింగ్ మనం ఇప్పుడు టైమ్ లైన్స్ అంటే ఈ ఇన్సూరెన్స్ బిజినెస్ ఇండియాలో ఎంతవరకు ఆర్ ఎలా ఎలా ఇవాల్వ్ అవుతూ వచ్చిందనే దాని గురించి మనం క్విక్గా తెలుసుకుందాము మనం టైమ్ లైన్స్ని అనలైజ్ చేసుకున్నట్టయితే ఇయర్ టూ థౌజండ్ వరకు పబ్లిక్ సెక్టర్ ఆర్ గవర్నమెంట్ అండర్లోనే ఈ పర్టిక్యులర్ సెక్టార్ ఉండేదన్నమాట ఇయర్ టూ థౌజండ్లోనే ఈ పర్టికులర్ సెక్టార్లోకి ప్రైవేట్ ప్లేయర్స్ కూడా రావచ్చు అనే రూల్ని తీసుకొచ్చారు అండ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ వరకు లిమిట్ తోటి ఈ పర్టికులర్ సెక్టార్లోనే ఇన్సూరెన్స్ వాళ్ళు ఆర్ ఈ పర్టిక్యులర్ సెక్టార్కి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని కూడా ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ క్యాప్ తోటి అలౌ చేశారనమాట అయితే ఇండియాలోని మొత్తం ఇన్సూరెన్స్ బిజినెస్ని రెగ్యులేట్ చేయడానికి ఐఆర్డీఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఒక సెపరేట్ బాడీని ఎస్టాబ్లిష్ చేసి ఈ బాడీకి ఫుల్ పవర్స్ అండ్ కంట్రోల్స్ ఇచ్చి ఈ ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించిన అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మీరే చూసుకోండి అని ఇయర్ టూ థౌజండ్లో మేజర్ చేంజ్ తీసుకొచ్చారనమాట తర్వాత ఇయర్ టూ థౌజండ్ టెన్లో ఈ ఐఆర్డిఏ వాళ్ళు యూనిట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అండ్ ప్లాన్స్ తోటి మన ముందుకు వచ్చారనమాట అలానే వీళ్ళు ఇయర్ టూ థౌజండ్ థర్టీన్లోనే ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి తగినట్టు నామ్స్ అండ్ ప్రొసీజర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారనమాట దెన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో చూసుకున్నట్టయితే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ యొక్క లిమిట్ ఏదైతే ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్లో ఉండేదో దాన్ని ఫార్టీ నైన్ పర్సెంటేజ్ వరకు వీళ్ళు ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇన్సూరెన్స్ కంపెనీలోకి ఓపెన్ బ్యాంకింగ్ ఆర్కిటెక్చర్ అనే టెక్నాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట టూ థౌజండ్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్లోని లిస్టింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్లేయర్స్ అంటే కంపెనీస్ యొక్క షేర్స్ని లిస్ట్ చేయడం జరిగిందనమాట మన షేర్ మార్కెట్స్లోని అండ్ ఇప్పుడు ప్రజెంట్గా టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే వీళ్ళు ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ యొక్క లిమిట్ ఏదైతే ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్కి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇంక్రీజ్ చేశారో దాన్ని ఇప్పుడు సెవెంటీ ఫోర్ వరకు ఇట్స్ ఓకే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ దీని ద్వారా కూడా రావచ్చు ప్రైవేట్ ప్లేయర్స్కి ఇంతవరకు లిమిట్ వరకు రావచ్చు సెవెంటీ ఫోర్ పర్సెంటేజ్ వరకు ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట సో అదండి ఈ పర్టికులర్ టైమ్ లైన్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ చాలా క్విక్గా అసలు ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇండియన్ మార్కెట్స్లోనే ఎలాంటి ఒక గ్రోత్ పొటెన్షియల్స్ ఉందా లేదా అనే విషయం చూద్దాము సో ఇప్పుడు ప్రజెంట్గా మనం చూసుకున్నట్టయితే డాలర్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ బిలియన్ మార్కెట్ ఉందన్నమాట అంటే డాలర్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ బిలియన్ వరకు వీళ్ళు బిజినెస్ ఆర్ మార్కెట్ సైజ్ ఇండియాలోని వీళ్ళింతవరకు బిజినెస్ చేస్తున్నారు ఇన్షూరెన్స్ సెక్టార్ మాత్రం అండ్ ఇదే టూ ట్వంటీ త్రీ వరకు దాదాపుగా సిఏజిఆర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్లో గ్రో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట సో ఇది చెప్పిన వాళ్ళు ఐబీఈఎఫ్ అనమాట సో ఈ ఐబీఈఎఫ్ వాళ్ళు జనరల్గా ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ వాళ్ళు ఇండియన్ మార్కెట్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో వాటి మీద అవగాహన క్రియేట్ చేస్తూ ఉంటారన్నమాట సో వీళ్ళు చెప్పినట్టు ప్రకారం చూసుకున్నట్టయితే జన్ డెఫినెట్గా మన ఇన్సూరెన్స్ సెక్టార్కి గ్రోత్ ఉంటూ ఉంటుందన్నమాట దానికి కలిగిన రీజన్స్ చూసినట్టయితే ఫోర్ సింపుల్ రీజన్స్ అండి మొదటిది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది అంటే ఇప్పుడు మనకి సొఫెస్టికేటెడ్గా ఈ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ ట్రీట్మెంట్స్ పెరగడం వల్ల దాదాపుగా యావరేజ్గా ఒకటి సగటు మనిషి ముందు ఒక అరవై సంవత్సరాల వరకు అయితేనే బతకగలిగినప్పుడు ఇప్పుడు అది డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వరకు కూడా కంఫర్టబుల్గా బతుకుతున్నారనమాట సో అంత లాంగ్ పీరియడ్ బతికేసరికి మనకి లైఫ్ మీద ఆశ కానీ ఆర్ లైఫ్లోని మన వల్ల అందరూ ఎవరు ఇబ్బంది పడకూడదు అన్న ఒక అవగాహన అండ్ అవేర్నెస్ కానివ్వండి అండ్ ఈ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ వల్ల మనకి సేవింగ్స్ కాంపనెన్స్ కూడా దొరుకుతుంది అనే ఒక అవేర్నెస్ వల్ల కూడా ఈ పర్టికులర్ ఇన్సూరెన్స్ వైపుగా డైవర్ట్ అయ్యి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని తీసుకోవడం అనేది ఇప్పుడు చాలా వరకు మనం చూస్తూ వస్తున్నాం అనమాట సో ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంక్రీజ్ అవ్వడం కూడా చాలా వరకు ఒక మంచి ఫ్యాక్టర్ ఈ పర్టికులర్ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేస్తుందని మనం చెప్పుకోవాలన్నమాట నెక్స్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సో ఇప్పుడు మనుషులు చాలా వరకు అర్బనైజేషన్ చాలా వరకు చదువుకోవడం కానివ్వండి జాబ్స్ని వెతుక్కుంటూ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని రూరల్స్ నుంచి అర్బన్ ఏరియాస్లోకి షిఫ్ట్ అవ్వడం కానివ్వండి రావడం సో ఇలా చేయడం వల్ల వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే వాళ్ళ చేతిలో వచ్చే డిస్పోజబుల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అన్ని ఖర్చులు పెట్టాక ఆ డిస్పోజబుల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో డెఫినెట్గా అది కొంచెం ఎక్కువ లెవెల్లోనే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం జీడిపి కూడా పెరుగుతుంది స్టడీగా అనే ఫోర్కాస్ట్ని చూస్తున్నాము సో ఇన్కమ్ కూడా మనుషులకు వచ్చేది అవి కూడా పెరుగుతూనే ఉంటాయి అన్నమాట సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పటికీ మన చేతిలో ఇన్కమ్ కూడా పెరిగినప్పటికీ మనం తప్పకుండా ఇలాంటి ఒక సేవింగ్స్ ప్రోడక్ట్స్ వైపే మన యొక్క అట్రాక్షన్ మన యొక్క కాన్సన్ట్రేషన్ ఆర్ ఫోకస్ని మనం పెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట సో దీనివల్ల కూడా ఇన్సూరెన్స్కి మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉంటుందని చెప్పుకోవచ్చు అండ్ థర్డ్ థింగ్ మీరు చూసినట్టయితే ఇప్పుడు ప్రెసెంట్గా ఇండియన్ మార్కెట్స్ ఆర్ అండర్ ఇన్ష్యూర్డ్ అనే చెప్పుకోవచ్చు అంటే ఏంటి ఈ పర్టికులర్ అంటే ఇంకా అవగాహన వచ్చే ఆర్ ఇంకా పాపులేషన్ సైజుని బట్టి మనం ఇప్పటికీ మనం అర్బన్ వర్కింగ్ పాపులేషన్ సైజుని మనం చూసుకున్నట్టయితే వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ మిలియన్ అండి ఈ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ మిలియన్లో కూడా ఈ అడ్రస్బుల్ పాపులేషన్ అంటే ఎవరు ఎవరికి ఈ ఇన్సూరెన్స్ పాలసీలు కరెక్ట్గా ఫిట్ అవుతాయని చూసుకున్నట్టయితే అందులో సిక్స్టీ ఎయిట్ మిలియన్ పీపుల్ మాత్రమే ఉన్నారు అండ్ మనము ఎంతవరకు ఇన్సూరెన్స్ పాలసీస్ ఈ సిక్స్టీ ఎయిట్ మిలియన్ పీపుల్కి ఇచ్చాము అని మనం చూసుకుంటే దాదాపు ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అన్నమాట అంటే జస్ట్ వన్ పాయింట్ సెవెన్ మిలియన్ పీపుల్ వరకు మాత్రమే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఆర్ ఇన్సూరెన్స్ని తీసుకోవడమే జరిగిందనమాట అంటే ఏంటి ఇంకా ప్రొటెక్షన్ గ్యాప్ ఎంతమంది ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఎయిటీ త్రీ పర్సెంటేజ్ ప్రొటెక్షన్ గ్యాప్ మాత్రమే ఇండియాలో కనిపిస్తుంది అనమాట సో మనకి ఇండియా వయసులో చూసుకున్నట్టయితే పొటెన్షియల్ ఫర్ గ్రోత్ అది ఇన్సూరెన్స్ సెక్టర్కి చాలా హైగా కనిపిస్తుంది సో ఆల్ దట్ మనం ఏం చేయాలంటే జనాల వరకు ఇది మంచిది అని మనం కానీ మార్కెటింగ్ అండ్ వాళ్ళకి నిజమైన బెనిఫిట్స్ని కానీ చెప్పగలిగినట్టయితే డెఫినెట్గా ఇన్సూరెన్స్ వైపు ఆర్ ఇన్సూరెన్స్ పాలసీస్ పెరిగే ఛాన్సెస్ చాలా వరకు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ గవర్నమెంట్ ఏవైతే మెషర్స్ తీసుకుంటుందో నేను టైం లైన్స్ ప్రకారంగా చెప్పాను కదా ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఫార్టీ నైన్ పర్సెంటేజ్కి ఇంక్రీస్ చేసి ఇప్పుడు సెవెంటీ ఫోర్ పర్సెంటేజ్కి ఇంక్రీజ్ చేశారు అది మాత్రమే కాకుండా గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా యొక్క పాలసీస్ని స్పాన్సర్ చేస్తూ ముందుకు తీసుకొచ్చి ఈ హెల్త్ కానివ్వండి క్రాప్ ప్రొటెక్షన్ కానివ్వండి మనకు చాలా వరకు ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఇలా గవర్నమెంట్ సపోర్టు ఉంటుంది అండ్ వీళ్ళు తీసుకునే పాలసీ మెషర్స్ కూడా ఈ పర్టిక్యులర్ సెక్టార్ని చాలా వరకు ఫేవరబుల్గా మంచి ఒక ఒక మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న వైపుగానే కనిపిస్తుంది అనమాట అండ్ ఫైనల్గా మనం టాప్ ఫైవ్ కంపెనీస్ని చూడ్డానికన్నా ముందు మనం ఒక స్మాల్ కాన్సెప్ట్ అర్థం అర్థం చేసుకుందామండి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్లో కొన్ని పదాలు వాడతారన్నమాట ఆ పదాలని మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఐదు కంపెనీలకి షార్ట్ స్టోరీ చెప్పిన ఈ పదాల్లో వాళ్ళ యొక్క వాల్యూస్ని నేను చెప్తూ ఉంటాను అనమాట సో లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఐదు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట ఆర్ ఐదు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మొదటిది ఎంబెడెడ్ వాల్యూ ఈవి అని అంటూ ఉంటారనమాట ఈ ఎంబెడెడ్ వాల్యూ అంటే ఏంటి అని అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క వాల్యూ అసలు ఎలా ఉంటుంది ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క వాల్యూ ఏంటి ఎలా కనిపెట్టాలి అనే పర్టికులర్ వాల్యూ ఆర్ అనే పర్టిక్యులర్ వర్డ్నే మనం ఎంబెడెడ్ వాల్యూ అని అంటాం సో ఇంకా నుంచి మీరు ఫ్యూచర్లో ఎంబెడెడ్ వాల్యూ అని వింటే మీకు ఇమీడియట్గా గుర్తురావాల్సింది ఓహో ఇది ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క వాల్యూ అనమాట సో ఈ ఎంబెడెడ్ వాల్యూని అసలు బిజినెస్ వాల్యుయేషన్ ఎలా చేస్తారంటే సింపుల్ అండి ఇప్పుడు మనకి ఒక పర్టికులర్ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే ప్రీమియమ్స్ వస్తాయి కదా సో ఫ్యూచర్లో ఏం ప్రీమియమ్స్ వస్తాయి అన్న దానిని మనం ప్రజెంట్ వాల్యూకి కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట అంటే ఒక నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి ఇంతమంది పాలసీ హోల్డర్స్ ఉన్నారు అండ్ ఇంత గ్రోత్ కనిపిస్తుంది సో ఇంతలా గ్రో అయింది అని అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి వాళ్ళ ద్వారా మనకి ఇంత ఇన్కమ్ వస్తుంది సో ఫ్యూచర్లో రాబోయే ప్రాఫిట్స్ ఆర్ ఫ్యూచర్లో రాబోయే ఇన్కమ్ని ప్రజెంట్గా అంటే ఇప్పుడు కదా మనం వాల్యూ చూసుకోవాలి అరే మా ఇన్సూరెన్స్ బిజినెస్ ఓ పది కోట్లు వాల్యూ చేస్తుంద్రా అని అంటారు అంటే ఏంటి మీనింగ్ ఫ్యూచర్లో ఏవైతే మనకి ప్రాఫిట్స్ వస్తాయో దాన్ని మనం ప్రజెంట్ వాల్యూలోకి కన్వర్ట్ చేస్తామన్నమాట అంటే ఈ ప్రజెంట్ వాల్యూ కన్వర్షన్కి ఒక డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది టూ మచ్ ఫినాన్షియల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు జనరల్గా ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్స్ని ప్రజెంట్ వాల్యూలోకి తీసుకుంటారన్నమాట ఇదే కాకుండా ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి అసెట్స్ అనేవి ఉంటాయి కదా లయబిలిటీస్ అనేవి ఉంటాయి కదా సో ఈ నెట్ అసెట్స్ని తీసుకుంటారు సో అసెట్స్ అంటే మనకి ఎప్పటికైనా అమ్మితే దాని నుంచి డబ్బులు వస్తాయి లయబిలిటీస్ అంటే మనం పే చేయాలి సో ఈ అసెట్స్ నుంచి లయబిలిటీస్ని తీసేసినట్టయితే రిమైనింగ్ ఏ వాల్యూ ఉంటుందో అది కూడా బిజినెస్ యొక్క వాల్యూవే సో వాళ్ళు ఎంతైతే సంపాదించుకోగలుగుతారో ఒక పర్టికులర్ పీరియడ్కి అండ్ వాళ్ళ యొక్క నెట్ అసెట్స్ ఏవైతే ఉంటుందో ఈ రెండింటిని కంబైన్ చేస్తేనే ఎంబెడెడ్ వాల్యూ అంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క వాల్యూ అని చెప్పుకోవచ్చు అనమాట ఇది ఫస్ట్ టర్మ్ మీరు అర్థం చేసుకోవాలి సెకండ్ టర్మ్ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మేడం ఎంబెడెడ్ వాల్యూ చెప్పారు మేడం మళ్ళీ వాల్యూ ఆఫ్ బిజినెస్ అంటున్నారు ఏంటంటే సింపుల్ అండి ఈ ఎంబెడెడ్ వాల్యూ అనేది ఇప్పటి వరకు ఏముంది అనే హిస్టారికల్ డేటా అనమాట కానీ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ ఏ చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రతి సంవత్సరం ఎంత న్యూ బిజినెస్ వస్తుంది ఎంతమంది న్యూ పాలసీస్ తీసుకుంటున్నారు ఎంతమంది కస్టమర్స్ మన ప్రోడక్ట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు అనే దాన్ని మెషర్ చేసుకోవాలి అని అంటే దాన్నే మనం వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ అని చెప్తామన్నమాట సో వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ అంటే ప్రతి ఒక్క సంవత్సరంలో కొత్త బిజినెస్ ఎంత వరకు తీసుకుంటుంది ఆర్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత వరకు కొత్త బిజినెస్లో కొత్త పాలసీస్ని ఇవ్వడం జరుగుతుంది అనేది వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ అనమాట నెక్స్ట్ మార్జిన్ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్ ఎందుకు చేస్తాం బిజినెస్ టెక్నికల్గా మనకి ప్రాఫిట్ రావాలని సో ఈ మార్జిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మార్జిన్ అంటే ఏం లేదండి కొత్తగా మనకు వచ్చే బిజినెస్ల ద్వారా ఎంతవరకు కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది అనేది అనమాట సో యాన్యువలైజ్డ్ ప్రీమియం ఈక్వలెంట్ అనేది ఉంటుందన్నమాట సో ఎంత బిజినెస్ వచ్చింది ఎంత ప్రీమియం మనం కలెక్ట్ చేసామో సో వీటి రెండింటినీ డివైడ్ చేసి చూసుకున్నట్టయితే మనకి మార్జిన్ దొరుకుద్ది సో ఏదన్నా కంపెనీ పొద్దున్న ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క డీటెయిల్స్ మీరు చదువుతున్నప్పుడు సడన్గా మీకు ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ అని కనిపించింది అనుకోండి మీరు అప్పుడు ఇది అని అనుకోకూడదు ట్వంటీ పర్సెంట్ మార్జిన్ అంటే ఓకే వంద రూపాయల బిజినెస్ వీళ్ళు కానీ తీసుకుని వస్తే ఇరవై రూపాయలు వీళ్ళకి మార్జిన్గా మిగులుతుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలన్నమాట అది వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్ ఓకే నెక్స్ట్ విషయం ఎక్స్పెన్స్ రేషియో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీకి కొన్ని రకాల ఎక్స్పెన్సెస్ ఉంటాయన్నమాట సో సిన్స్ మనం లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్కి తగినట్టుగా మనకి మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు డెఫినెట్గా ఏజెంట్స్కి కమిషన్ పే చేయాల్సింది ఆ కాస్ట్ కూడా ఉండొచ్చు సో ఇలాంటి కాస్ట్స్ అన్నీ కలుపుకొని అనలైజ్ చేసుకొని మన ప్రీమియమ్స్తో వాళ్ళు ఆర్ కంపేర్ చేసి చూస్తారన్నమాట ఎక్స్పెన్సెస్ అనేవి ప్రతి బిజినెస్లో ఉంటాయి సో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి తగిన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీకి అనలైజ్ చేసుకున్న తర్వాత కంపేర్ చేసుకొని చూసుకోవాలన్నమాట ఎప్పుడన్నా తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉందంటే ఒక కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీకి మెయిన్లీ అది మంచిగా వాటి యొక్క కాస్ట్ని మేనేజ్ చేస్తూ ఎక్కువ సేవ్ చేసుకుంటుందని మీరు అర్థం చేసుకోవాలన్నమాట సో దట్ ఈస్ విత్ రిగార్డ్ ఎక్స్పెన్స్ రేషియో నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సిస్టెన్సీ ఈ పర్సిస్టెన్సీ అంటే ఆ వర్డ్కి మీనింగ్ ఏంటి అని అంటే నేను అన్నాను లైఫ్ ఇన్షూరెన్స్ ఒక లాంగర్ పీరియడ్ ఆఫ్ టర్మ్ అంటే లాంగర్ కాంట్రాక్ట్ పీరియడ్ అని నేను మీకు చెప్పాను కదా సో ఈ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైంలో చాలామంది ఏం చేస్తారు ఫస్ట్ ఇయర్కి చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారు టపా ప్రీమియంని కట్టేస్తారు సెకండ్ ఇయర్ నుంచి అది డల్ అయిపోతూ వస్తుంది కానీ పర్సిస్టెన్సీ ఆర్ ఈ రేషియో ప్రకారంగా ఒక లైఫ్ ఇన్షూరెన్స్ కంపెనీ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని మనం డెఫినెట్గా రేట్ చేయగలుగుతాం అంటే ఏంటి పర్సిస్టెంట్గా థర్టీన్ మంత్స్కి చూస్తారండి ట్వెల్వ్ మంత్స్ అయిపోయిన తర్వాత థర్టీన్ మంత్ అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఎంతమంది ప్రీమియంని రెన్యూ చేస్తున్నారు ఎంతమంది పాలసీలు తీసుకున్నారు అండ్ ఎంత ప్రీమియం కడుతున్నారు సో రెగ్యులర్గా ప్రీమియం ఎంత వస్తుంది దానికి అగెన్స్ట్గా ఎన్ని పాలసీస్ యాక్టివ్గా ఉన్నాయి అనే ఒక రేషియోని కంపేర్ చేసి చెప్పేదే పర్సిస్టెన్సీ రేషియో అనమాట అండ్ ఇది లైఫ్ ఇన్సూరెన్స్కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రెన్యువల్ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్కి కూడా కడుతూ వాళ్ళు వెళ్తున్నారంటే డెఫినెట్గా కంపెనీ వచ్చి మంచి రీతిలో వాళ్ళ యొక్క సేల్స్ని ఎఫెక్ట్ చేయగలుగుతుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట సో ఇదండి లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్కి సంబంధించిన ఫైవ్ పాయింట్స్ అనమాట సో ఎలా అయితే ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో ఈ ఫైవ్ టర్మ్స్ని మనం తెలుసుకున్నామో జనరల్ ఇన్సూరెన్స్ జస్ట్ త్రీ టర్మ్సే ఉన్నాయన్నమాట మొదటిది లాస్ ఆర్ ఇన్కర్డ్ క్లెయిమ్స్ రేషియో అంటే ఏంటి సింపుల్ మనకి ఎంతైతే ప్రీమియం పే చేస్తున్నారో రేపొద్దున ఏమన్నా లాస్ అయ్యింది అని అని వాళ్ళు కానీ క్లెయిమ్స్ కానీ ఫైల్ చేసినట్టయితే ఇవన్నీ పే చేసేసిన తర్వాత ఈ ప్రీమియంలోని ఆ కంపెనీకి ఎంత అమౌంట్ మిగులుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో టెక్నికల్ కానీ డెఫినెట్గా ఏ కంపెనీ అన్నా ఎక్కువగా క్లెయిమ్స్ అంటే క్లెయిమ్స్ వస్తాయి అవి పే చేసేసిన తర్వాత కూడా కంఫర్టబుల్ పొజిషన్లో ఉండాలి అని చూస్తూ ఉంటారనమాట సో అలాంటి ఒక రేషియోని ఈ లాస్ ఆర్ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో అనమాట సో ఈ రేషియో కానీ లోగా ఉంది అని అంటే మీనింగ్ ఏంటంటే ఆ కంపెనీ హయ్యర్ ప్రాఫిట్స్ని రీటైన్ చేయగలుగుతుంది అనేదే మీనింగ్ అనమాట సెకండ్ రేషియో ఎక్స్పెన్స్ రేషియో సో లైఫ్ ఇన్సూరెన్స్లో మనం చూసుకున్నలాగే ఈ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్కి కూడా మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయండి సో ఏదైనా ఒక ఏజెంట్స్కి కమిషన్ పే చేయనివ్వడం కానీ ఆర్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఒక జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్లో కూడా అవుతూ ఉంటాయి అన్నమాట ఎంత ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకుంటున్నారు వీళ్ళ ఆపరేషనల్ కాస్ట్ అనే దాన్ని మెషర్ చేయడానికి ఈ రేషియోని క్యాలిక్యులేట్ చేస్తాం ఎంత తక్కువగా ఉంటే ఈ రేషియో అంత బాగా ఆ కంపెనీ పర్ఫామ్ చేస్తున్నట్టు ఆర్ అంత బాగా ఆ కంపెనీ ఎక్స్పెన్సెస్ని కంట్రోల్ చేస్తున్నట్టు అని మనకి అర్థమవుతుంది అనమాట అండ్ థర్డ్ రేషియో అండ్ ఇది జనరల్ ఇన్షూరెన్స్కి తగిన రేషియో కంబైన్డ్ రేషియో అనమాట సో ఈ కంబైన్డ్ రేషియో అంటే ఏంటి అని అంటే ఏం లేదండి ఏదైతే లాస్ రేషియో ఆర్ లాస్ ఆర్ ఇన్కర్డ్ క్లెయిమ్స్ రేషియో ప్లస్ ఎక్స్పెన్సెస్ రేషియో సో ఈ రెండింటినీ కలిపి వాళ్ళు ఎంతవరకు ప్రీమియమ్స్కి అగేన్స్ట్గా ఇవి ఎంత వెళ్తున్నాయి అనేవి చూస్తుంది సో బేసికల్గా ఈ కంబైన్డ్ రేషియో అనేది హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉంటే హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉంటే కంపెనీ లాస్లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు అండ్ ఈ కంబైన్డ్ రేషియో హండ్రెడ్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే డెఫినెట్గా ఆ కంపెనీ ప్రాఫిట్ మేకింగ్ అని మీరు తెలుసుకోవాలన్నమాట సో ఇదండి కంప్లీట్గా బేసిక్స్ అనమాట కాన్సెప్ట్ దగ్గర నుంచి టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి టైం లైన్స్ అసలు ఇన్సూరెన్స్ ఎలా ఇవాల్వ్ అవుతూ వచ్చింది అండ్ ఫ్యూచర్లో గ్రోత్ పొటెన్షియల్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్ ఇండియాలో ఎలా కనిపిస్తుంది అండ్ ఎలాంటి ఒక వాల్యుయేషన్ టర్మ్స్ని మనం వాడతాము ఒక ఇన్సూరెన్స్ బిజినెస్ చూసిందని మనం ఇప్పుడు తెలుసుకున్నాం అండ్ ఫైనల్ లెగ్ ఆఫ్ ద వీడియోలోకి వచ్చేసాం అనమాట అదే ఏంటంటే టాప్ ఫైవ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనమాట సో మనకి తెలిసింది ఏంటంటే లార్జెస్ట్ ప్లేయర్ లార్జెస్ట్ ప్లేయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనకి లైఫ్ ఎల్ఐసి అనే గుర్తొస్తుందనమాట సో ఆ పర్టికులర్ కంపెనీ ఆ పర్టికులర్ కంపెనీ నుంచి మెల్లమెల్లగా నేను ఎలాగైతే ముందు చెప్పానో ఆ టైమ్ లైన్స్లోని ప్రైవేట్ ప్లేయర్స్ కూడా రావడం జరిగిందన్నమాట సో ఇప్పుడు కంప్లీట్గా లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లోని జనరల్ ఇన్సూరెన్స్ సెక్టర్లోనే అసలు ఎటువంటి ప్లేయర్స్ ఉన్నారు అండ్ వీళ్ళ యొక్క మార్కెట్ షేర్స్ ఎలా ఉంది అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లేయర్స్ అయితే ఆ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే మనకి ఎంబెడెడ్ వాల్యూ కానివ్వండి వాళ్ళ యొక్క వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ వాళ్ళ యొక్క వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్ కానివ్వండి సో అలా లైక్ ఎక్స్పెన్స్ రేషియోస్ కానివ్వండి వీటి పాయింట్స్ నుంచి మనం డేటా తెలుసుకుందాము అండ్ జనరల్ ఇన్సూరెన్స్ అయితే వాళ్ళకి మనకి ఏమొస్తుంది లాస్ రేషియో ఉంటుంది ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది కంబైన్డ్ రేషియో ఉంటుంది సో ఈ డీటెయిల్స్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము సో ఎల్ఐసి ఇప్పుడు వరకు ఫార్టీ పర్సెంట్ మార్కెట్ షేర్తో ఆపరేట్ చేస్తూ వచ్చింది అండ్ ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీలోని ఐబీఈఎఫ్ రిపోర్ట్ ప్రకారంగానే ఈ ఫస్ట్ ఇయర్ ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది ఉంటుంది కదా దాంట్లోని ప్రీమియమ్స్ మార్కెట్ షేర్ అంటే ఏ ఏ కంపెనీ ఎంతెంత మార్కెట్ షేర్ ఉందని మనం చూసినప్పటికీ ఎల్ఐసి వాళ్ళు ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్ హెచ్డిఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ వాళ్ళు ఫోర్టీన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు నైన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంటేజ్ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ వాళ్ళు సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్ అండ్ అదర్స్ అందరూ కలుపుకొని సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంటేజ్ ఈ పర్టిక్యులర్ ప్రీమియం మార్కెట్ షేర్తో ఆపరేట్ చేస్తున్నారనమాట అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ టాప్ ఫైవ్ కంపెనీస్ ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకుందాము మొదటిది హెచ్డిఎఫ్సి లైఫ్ అనమాట సో ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ ఆల్మోస్ట్ ద లార్జెస్ట్ లైఫ్ ఇన్షూరెన్స్ కంపెనీ వాళ్ళు అండ్ వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో లార్జెస్ట్గా నిలిచారనమాట అండ్ వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ ఈ సెగ్మెంట్లో చూస్తే ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ దగ్గర దగ్గర ఉందన్నమాట అండ్ వీళ్ళు ఏ కంపెనీస్ ద్వారా ప్రమోట్ అయ్యారు అని మనం చూసినట్టయితే సో వీళ్ళని ఎవరు ప్రమోట్ చేశారు అని చూస్తే హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ హెచ్డిఎఫ్సి అండ్ స్టాండర్డ్ లైఫ్ వాళ్ళు ప్రమోట్ చేశారండి అండ్ వీళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ వల్ల అండ్ ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ వల్ల వీళ్ళ యొక్క వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్ ఏదైతే ఉందో స్టడీగా ఇంక్రీజ్ అవుతుందని మనం చూడొచ్చు అనమాట ఇది మాత్రమే కాకుండా వీళ్ళు హెచ్డిఎఫ్సి పెన్షన్ని కూడా మేనేజ్ చేస్తూ పెన్షన్ ఫండ్ని కూడా మేనేజ్ చేస్తున్నారనమాట అండ్ ఆ మార్కెట్లో దాదాపుగా వీళ్ళు థర్టీ ఫోర్ పర్సెంటేజ్ మార్కెట్ షేర్ తోటి అగ్రస్థానంలో నిలిచారన్నమాట సో ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళ యొక్క కొన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం వీళ్ళ యొక్క కరెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్లో వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ క్రోర్స్ ఉందండి వీళ్ళ యొక్క ఫైవ్ పర్సెంటేజ్ రిటర్న్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ ఉందన్నమాట అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క ఫినాన్షియల్ ఇయర్ ఈ ట్వంటీ ట్వంటీ వన్కి తీసుకున్నట్టయితే ఎంబెడెడ్ వాల్యూ ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఇన్ క్రోర్స్ అనమాట ఎంబెడెడ్ వాల్యూ చూసుకున్నట్టయితే ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్ ఈ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ వచ్చి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ వీళ్ళ యొక్క వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్ వచ్చి ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ జీరో అండ్ వీళ్ళ యొక్క ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే ఉందో అది ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉంది అండ్ పర్సిస్టెన్సీ రేషియో ఆ థర్టీన్ మంత్ యావరేజ్ది దాదాపుగా నైంటీ పర్సెంట్ ఉందన్నమాట అండ్ వీళ్ళ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అసలు ఎలా ఉంటుంది హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళది అని మనం చూసినట్టయితే ఎంబెడెడ్ వాల్యూ దాదాపు సిక్స్టీన్ పర్సెంటేజ్ గ్రో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఈ పర్టిక్యులర్ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ కూడా దాదాపు ఎయిటీన్ పాయింట్ ఎయిట్ అంటే నైన్టీన్ పర్సెంటేజ్ వరకు గ్రో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అలా ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు మొదటి స్థానంలో నిలిచారు సెకండ్ పొజిషన్లోని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారండి అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా మనం కేటగరైజ్ చేసి చూసుకుంటే వీళ్ళు హెచ్డిఎఫ్సి లైఫ్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నారు దాదాపు ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ మార్కెట్ షేర్తో ఈ పర్టికులర్ బిజినెస్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారన్నమాట వీళ్ళని ఎవరు ప్రమోట్ చేశారు అని అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అండ్ బిఎన్పి పరిభాస్ వాళ్ళు దీన్ని కలిసి ప్రమోట్ చేశారనమాట అండ్ వీళ్ళ యొక్క గ్రోత్ పొటెన్షియల్ కూడా చాలా హైగానే కనిపిస్తుందండి ఎందుకంటే మనకి ప్రతి చోట ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ బ్రాంచ్ కనిపిస్తుంది సో అలాంటి ఒక నెట్వర్క్ అండ్ వీళ్ళ యొక్క యోనో యాప్ ద్వారా కూడా వీళ్ళు ఇన్సూరెన్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్కి చాలా మంచిగా పుష్స్తూ వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారనమాట అలానే వీళ్ళ యొక్క కరెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే దాదాపు వన్ ల్యాక్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉన్నాయి అండ్ వాళ్ళ యొక్క ఫైవ్ ఇయర్ రిటర్న్ చూసుకున్నట్టయితే ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్ ఉందన్నమాట అండ్ ప్రెసెంట్ ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్కి వీళ్ళ యొక్క ఎంబెడెడ్ వాల్యూ అంటే ఇన్ క్రోర్స్ రూపీస్ వాల్యూ చూసుకున్నట్టయితే థర్టీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ క్రోర్స్ అండ్ ఇది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కింద గ్రో అవుతుందని ఎస్టిమేట్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ యొక్క వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ కరెంట్ ఇయర్లోనే దాదాపు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ క్రోర్స్ అన్నమాట అండ్ అది సెవెంటీన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ కింద గ్రో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళ యొక్క వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్ చూసుకున్నట్టయితే ట్వంటీ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అలానే వీళ్ళ యొక్క ఎక్స్పెన్స్ రేషియో చూసుకున్నట్టయితే ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంటేజ్ అలానే వీళ్ళ యొక్క పర్సిస్టెన్సీ రేషియో చూసుకున్నట్టయితే ఎయిటీ సెవెన్ పాయింట్ నైన్ టూ అంటే దాదాపు ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ వీళ్ళకి పర్సిస్టెన్సీ రెన్యూవల్ జరుగుతుందని మనం తెలుసుకోవాలండి వీళ్ళు ఇప్పుడు మనకి సెకండ్ పొజిషన్లో ఉన్నారనమాట థర్డ్ బిగ్గెస్ట్ ప్లేయర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా కేటగరైజ్ చేసుకుని లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్లోని ఎవరు ఉన్నారు అని చూసినట్టయితే ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ వాళ్ళు ఉన్నారనమాట సో ఈ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ వాళ్ళని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు అంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు అండ్ ప్రొడెన్షియల్ పిఎల్సీ వాళ్ళు కలిసి దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుందనమాట అండ్ వీళ్ళకి పెన్షన్ ఫండ్ కూడా ఉంది ఇప్పుడు హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళకి పెన్షన్ ఫండ్ ఎలాగైతే ఉందో వీళ్ళు కూడా పెన్షన్ ఫండ్ ఉంది అండ్ దానికి కూడా మంచి మార్కెట్ మార్కెట్ షేర్ ఉంది అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆపరేటింగ్ పెన్షన్ ఫండ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అండ్ ఫైనల్గా వీళ్ళకి కూడా గ్రోత్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉందనే చెప్పుకోవచ్చు ఎలాగా అంటే ఐసిఐసిఐ బ్యాంకింగ్ నెట్వర్క్ ద్వారా అండ్ వీళ్ళు బ్యాంకా ఛానల్ అనే ఒక సెపరేట్ యునిక్ మోడల్తో వచ్చి అదర్ బ్యాంక్స్తో రిలేట్ అయ్యి ఈ ఛానల్ ద్వారా కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారన్నమాట సో ఈ ఐసిఐసిఐ ప్రొటెన్షియల్ వాళ్ళు థర్డ్ బిగ్గెస్ట్ ప్లేయర్స్ అని మనం తెలుసుకోవచ్చు అండ్ వీళ్ళ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్టయితే వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రెసెంట్గా ఎయిటీ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండ్ వీళ్ళ యొక్క ఫైవ్ ఇయర్ రిటర్న్ చూసినట్టయితే వన్ నాట్ టూ పాయింట్ ఫోర్ టూ పర్సెంటేజ్ ఫైవ్ ఇయర్ రిటర్న్స్ని వీళ్ళు రికార్డ్ చేసుకున్నారనమాట ప్రెసెంట్గా ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్కి వీళ్ళ యొక్క ఎంబెడెడ్ వాల్యూ ఎంత ఉంది అని చూసినట్టయితే ట్వంటీ నైన్ థౌజండ్ వన్ నాట్ సిక్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండ్ ఇది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్కి ఎస్టిమేట్స్ చెప్తున్నారు అనమాట వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ చూసినట్టయితే దాదాపు థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండ్ ఇది నైన్టీన్ పాయింట్ ఫైవ్ కింద గ్రో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వీళ్ళ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్ చూసినప్పటికీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది అండ్ అలానే వీళ్ళ యొక్క ఎక్స్పెన్స్ రేషియో నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది వీళ్ళ యొక్క పర్సిస్టెన్సీ రేషియో కూడా బాగానే ఎయిటీ సెవెన్ పర్సెంట్ కింద ఉందన్నమాట సో నెక్స్ట్ కంపెనీ మనం చూసినట్టయితే ఐసిఐసిఐ లాంబార్డ్ అండి సో ఈ ఐసిఐసిఐ లాంబార్డ్ ఇస్ ద లార్జెస్ట్ ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ లిస్టెడ్ కంపెనీ అని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట సో వీళ్ళు జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్లోని లార్జెస్ట్ ప్లేయర్స్ కింద నిలిచారు ఈ కంపెనీని ప్రమోట్ చేసిన వాళ్ళు ఐసీఐసీఐ బ్యాంక్ అండ్ ఫెయిర్ హోల్డింగ్స్ వాళ్ళు అనమాట ఇదే కాకుండా ఈ పర్టికులర్ జనరల్ ఇన్సూరెన్స్లో వీళ్ళకి దాదాపు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ మార్కెట్ షేర్ ఉందన్నమాట అండ్ రీసెంట్గానే వీళ్ళు భారతీయ యాక్సెస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని కూడా అక్వైర్ చేసుకుని వాళ్ళ యొక్క షేర్ని పెంచుకోవడం జరిగిందనమాట సో వీళ్ళ యొక్క కరెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే సెవెంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అనమాట అండ్ వీళ్ళ యొక్క ఫైవ్ ఇయర్ రిటర్న్ చూసినట్టయితే వన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ ఉందండి ఇప్పుడు వీళ్ళు జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ కదా సో మనం త్రీ రేషియోస్ చూస్తాం ఒకటి లాస్ రేషియో ఎక్స్పెన్స్ రేషియో అండ్ కంబైన్ రేషియో అనమాట సో ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్కి వీళ్ళ యొక్క లాస్ రేషియో వచ్చి సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉందన్నమాట అలానే వీళ్ళ యొక్క ఎక్స్పెన్స్ రేషియో థర్టీ వన్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఉంది కంబైన్డ్ రేషియో వీళ్ళకి ఈ ఇయర్కి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అంటే హండ్రెడ్ కన్నా కొంచెం తక్కువ ఉంది ఆల్మోస్ట్ హండ్రెడ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట సో ద కంపెనీ ఈజ్ అండర్ బ్రేక్ ఈవెన్ అని మనకి కనిపిస్తుంది అనమాట సో ఇదండి ఐసీఐసిఐ లాంబర్డ్ అండ్ ద ఫిఫ్త్ కంపెనీ వచ్చి జనరల్ ఇన్షూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట సో వీళ్ళు ఫిఫ్త్ లార్జెస్ట్ జనరల్ ఇన్సూరెన్స్ ఆర్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పుకోవచ్చు అండ్ వీళ్ళు జనరల్ ఇన్సూరెన్స్లో మాత్రమే డీల్ చేస్తూ ఉంటారన్నమాట అండ్ వీళ్ళు రీఇన్సూరెన్స్ బిజినెస్లో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు అండ్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ మే పాలసీస్ ద్వారా లైక్ ఈ మెడికల్ కానివ్వండి హెల్త్ ప్రొటెక్షన్ కానివ్వండి సో వీటి ద్వారా ఈ పర్టిక్యులర్ కంపెనీ కూడా బెనిఫిట్ అవుతూ ఉంటుందన్నమాట సో అలా చూసుకుంటే వీళ్ళే యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ థర్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ క్రోర్స్ ఉంది అండ్ వీళ్ళ యొక్క ఫైవ్ ఇయర్ రిటర్న్ చూస్తే లాస్ట్లో నెగటివ్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ ఉందండి అండ్ వీళ్ళ యొక్క ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ డీటెయిల్ డీటెయిల్స్ చూసినప్పటికీ లాస్ రేషియో నైంటీ టూ పాయింట్ ఫోర్ ఎక్స్పెన్స్ రేషియో నైన్టీన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంటేజ్ అండ్ కంబైండ్ రేషియో హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పాయింట్ జీరో త్రీ అంటే ఇది లాస్ కొంచెం లాస్ మేకింగ్ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు సో ఇదండి కంప్లీట్ ఇన్సూరెన్స్ బిజినెస్ యొక్క డీటెయిల్స్ సో ఎప్పుడు కూడాను మనం ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే కంప్లీట్గా హెడ్ టు టో వరకు అండర్స్టాండ్ చేసుకోవడానికి అండ్ ఆ కాన్సెప్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మినిమమ్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ వీడియో అనేది పడుతుంది సో చాలా వరకు చూసిన కమెంట్స్ కట్ షార్ట్ చేయండి కట్ షార్ట్ చేయండి అంటే మీరు మొత్తం ఫ్రీగా ఉన్నప్పుడు పార్ట్ బై పార్ట్ కింద మీరు వీడియో చూస్తే మీకు క్లారిటీ మంచిగా పెరుగుతుంది అండ్ ఈ వీడియోస్ ఎప్పటికీ అవైలబుల్గానే ఉంటాయి యూట్యూబ్ ఛానల్లోనే సో మీరు కట్ షాట్ చేయమంటే ఈ పర్టికులర్ టైమ్ని మీకు అంత ఇన్ఫర్మేషన్ని మేము అందించలేకపోతాము సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ దట్ వీ గో ఫర్ అ లిటిల్ లాంగర్ టైం వీడియో సో ట్వంటీ ట్వంటీ మినిట్స్ కింద మీరు టూ టైమ్స్గా కూడా చూడొచ్చు అన్నమాట వీడియోని సో దట్ ఇస్ ఇట్ అండి ఐ థింక్ మీకు ఇన్సూరెన్స్ బిజినెస్ గురించి ఒక ఇన్ డెప్త్ అనాలిసిస్ అండ్ డెప్త్ ఒక ఐడియా వచ్చి ఉంటుందని ఆశిస్తూ అండ్ ఫైనల్గా వీడియో క్లోజ్ చేయడానికన్నా ముందు మేము ఎప్పుడు చెప్పే డిస్క్లైమర్ ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ కంటెంట్ కోసం మాత్రమే మేము ముందుకి మేము అన్ని ఇన్ఫర్మేషన్స్ని కలిపి తీసుకుని రావడం జరుగుతుంది అండ్ డెఫినెట్గా ఎటువంటి సొలిసిటేషన్స్ కానివ్వండి ప్రమోషన్స్ కానివ్వండి జరగట్లేదు మీ ఈ స్టాక్ని హోల్డ్ చేయండి సెల్ చేయండి ఆర్ పర్చేస్ చేయండి అని చెప్పడం అయితే జరగట్లేదండి సో ఇంకో మంచి వీడియోతోటి మీ ముందుకి రావడానికన్నా ముందు లెట్స్ హ్యావ్ అ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ ఆల్సో స్టే సేఫ్ థ్యాంక్ యూ Investment in securities market are subject to market risks read all the related documents carefully before investing please read the risk disclosure documents carefully before investing in equity shares derivatives mutual fund and all other instruments traded on the stock exchanges